Serien TV. సరేనా, ఓకే వస్తా. యాచకురాలు చనిపోవడం జరిగింది. ఎందుకంటే తల్లిదండ్రులు యొక్క ఒక ఫుట్పాత్ కింద జీవిస్తున్నటువంటి వ్యక్తి బ్రిడ్జ్ దగ్గర, అంటే ఇప్పుడు ఈ పాపకి అమ్మ ఉందా లేదా అనే సందిగ్ధంలో ఉంది. చాలా బాధాకరమైన విషయం. జనగామలో ఇంతమంది యువత, అదేవిధంగా అమ్మ ఫోన్ చేసిన టీం సభ్యులు, కోవిడ్ సేవ సమితి నాకు మార్నింగ్ ఫోన్ రాగానే అందజేయడంతో మిగతా సభ్యులు కూడా నారాయణ సహకారం, మిగతా మామ డైరెక్టర్ మామ వీళ్ళందరూ ముక్కసామి కానీ ఉదయన్న కానీ, అంటే మానవత్వం అనేది ఇంకా చచ్చిపోలేదు, కొంతమందికి ఇట్లా అలాదాగా చనిపోతే వాళ్ళకి మేము అందరం ఉన్నామని అందగా ఉన్న ప్రతి సభ్యులకి నేను ముందుగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సాటి మనిషికి సహాయం చేయని జన్మ ఎందుకు అనే ఉద్దేశంతో రవాణా కానీ మిగతా వాళ్ళందరూ తమ్ముడు కూడా, అంటే ఇది మనం స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి. ఎందుకంటే ఒక అంటే ఎంప్లాయ్మెంట్ ఏమో వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళని స్వచ్ఛంద సేవా కార్యకర్తలు ఉంటారు. ఎందుకంటే మనం పని చేస్తూ ఉంటాం కాబట్టి. ఈరోజు ICTS మేడం కూడా నేను మరొకసారి ధన్యవాదం చేస్తున్నాను ఆశీర్వాదం. ఎందుకంటే అమ్మ ఫౌండేషన్ అయినా కోవిడ్ సేవ సంస్థ అయినా ఇతరుల బావు కోసం, ఇతరులు వాళ్ళకి ఇబ్బంది ఉన్న టైంలో మేము అండగా నిలబడతాం, మా టీం సభ్యులు కానీ మేము కానీ. అదేవిధంగా ఇంకా కలిసి మేము జర్నీ అవుతాం అనుకుంటాను. ఈరోజు అనాథాల విషయమే కావచ్చు, కోవిడ్ సందర్భంగా చనిపోతే కూడా ఎవరు లేని టైంలో కూడా గండినగర అన్న సేవల్ని మనం చూసినాం. ఇక ముందు కూడా అందరం కలిసి అన్న మీరు ఏ పని చేసినా మేము కూడా నీకు అండగా ఉంటాం, మేము చేసినా కూడా మీ భాగస్వామ్యం కూడా అవసరమని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తూ, జనగాం ప్రాంతంలో ఏ రోజైనా సరే ఇట్లా ఇబ్బందికరంగా ఎవరైనా చనిపోయినా యాక్సిడెంట్ అయినా కూడా ఇక ముందు నుంచి మా టీము ముందుకెళ్తూ, అదేవిధంగా మీ అమ్మాయి భవిష్యత్ కోసం మేము ఈరోజు ICTS ఆఫీస్కి మేము అడ్వైజ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అమ్మాయి భవిష్యత్తు బాగుండాలి, ఆమె భవిష్యత్తు గవర్నమెంట్కి మేము అడ్వైజ్ చేస్తూ ఉన్నాం. మరొకసారి టీం సభ్యులందరికీ, కోవిడ్ సేవ సమితి అమ్మ ఫోన్ టీం సభ్యులందరూ కూడా జై. ఫలానా అన్నదాన కార్యక్రమాన్ని బర్త్డేస్ అని అట్లా లేని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నా. చక్కగా యూత్ అందరూ ఒక్క దగ్గర పోయి మంచి ఒక సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇవాళ జరిగినటువంటి విషాదకరమైన సంఘటనకి చాలా బాధగా ఉంది. ఇటువంటి సంఘటనలు ఇంకా మన దగ్గరలో జరుగుతున్నాయి అంటే చెప్పుకోలేని సంఘటన. పాప చిన్న వయసు, 1 ఇయర్ పాప. ఈ పాప ఫాదర్ చాలేటటువంటి పరిస్థితులు లేడు కాబట్టి అమ్మ ఫౌండేషన్ వాళ్ళు మాతో చెప్పడం జరిగింది. నేను ఇక్కడ CWC డిస్ట్రిక్ట్ మెంబర్ అండి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ నేను. ఇప్పుడు పాపని ఇక్కడ మన శిశు గృహ జనగామ డిస్టిక్లో లేదు కాబట్టి వరంగల్కి తరలించడం జరుగుతుంది.
అక్కడ పాపని అడాప్షన్ లో పెట్టడం జరుగుతుంది. పాపకి పేరెంట్స్ ఇప్పుడు 3,000 మంది లైన్ లో ఉన్నారు అడాప్షన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు. పాపని మాకు గవర్నమెంట్ అప్పచెప్పడం చాలా సంతోషకరమైన విషయం. పాపకు ఒక మంచి భవిష్యత్తుని మంచి పేరెంట్స్ని ఇవ్వడానికి మేము ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటాము. మేము ఇప్పుడు కూడా 24x7 వర్క్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు కూడా ఫోన్ కాల్ లాగానే రావడం జరిగింది. మా 1098 కూడా మీరు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇంకా ముందు ఎప్పుడైనా పిల్లలు కానీ బయట అడాప్షన్కి గురైనా లేకపోతే అఘాయిత్యాలకు గురైనా బయట ఇంకేదన్నా సంఘటనలకి పిల్లలు బాధపడుతున్నా భిక్షాటన చేస్తున్నా ఇటువంటి పిల్లలు మీరు ఐడెంటిఫై చేసి మా 1098 ఫోన్ చేస్తే వెంటనే వచ్చి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని పిల్లలకు సరైన న్యాయాన్ని చేకూర్చడానికి మేము 100% ఎఫర్ట్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మేడం మీ సేవలు ఇంకా జనగామ జిల్లాలో అవసరం ఉంది. అదేవిధంగా జనగామ జిల్లాలో ఉండాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఎందుకంటే వరంగల్ కాకుండా ఇక్కడ ఉండాలనే ఇక్కడ మనకి ఇంకా రాలేదు. వాస్తవానికి సిడబ్ల్యూసి ఇక్కడ కూడా మేము లేదు. అసలు వాస్తవానికి జంగాం డిస్ట్రిక్ట్ లో మేము ఇయర్ పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో జాయినింగ్ అసలు వాస్తవానికి ఇప్పుడు మీరు వెళ్ళాలి అంటే హన్మకొండకు వెళ్ళాల్సి వచ్చేది. ఇక్కడ సిడబ్ల్యూసి బెంచ్ ఏర్పాటు అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు మీరు పాపను తీసుకెళ్ళి అక్కడ బెంచ్ ఏర్పాటు చేసి వాళ్ళు సబ్మిట్ అయ్యేవాళ్ళు మీకు ఈవినింగ్ వర్క్ అయ్యాలి. ఎప్పుడైతే బెంచ్ ఏర్పాటు అయిందో రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇంకేమైనా ఎన్జిఓ సంస్థ మీరు ఇంకా ఏర్పాటు చేసుకున్నా కూడా మీకు సహకరించడానికి పూర్తి బాధ్యతని వహిస్తాం.